ఏంటంటే పర్వాలేదు, జగన్ వచ్చాకంతా బాగా అవుతుంది, కొద్ది పర్వాలే. ఇంకా జగన్ రావాలని అందరం కోరుకున్నాం, జగన్ వచ్చాడు. అంతకు రాజన్న ఎలా చేశాడో అలాగే జగన్ అన్న కూడా చెయ్యాలని ఆశ అంతే. ఇంకా నాన్న మీద ఇంకా బాగా చెయ్యాలని, చంద్రబాబు మాట్లాడి మాటలన్నిటికీ బుద్ధి చెప్పేలాగా బాగా చెయ్యాలని ఆశ. అదంటే గవర్నమెంట్ అందరికీ ఉండాలి, అది అన్నీ చేస్తున్నాడు, అది ఏమి చేయకుండా ఎవరు బాప్సమ్ములు తెచ్చి పెడతాక అవుతుంది అయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు, ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. ఇంకా జగన్ చంద్రబాబు నాయుడు మీద జగన్ బాగానే చేస్తున్నాడు, ఒక ఇంటికి వస్తే ఇప్పుడుకి పెంచడానికి, తర్వాత ఏం చేస్తాడో తెలియదు అంతే. అని అందరికీ చేసింది కాదు, ఏమి భర్త లేని వాళ్ళకి అది కొద్దిగా బాగా హెల్ప్ చేయాలి. అది జగన్ ఎక్కడి నుంచో, మేము కర్ణాటక నుంచి వచ్చాం ఇక్కడ కాదు, ఓమియాలో చేయించుకున్నాం ఆపరేషన్. మా ఆయనగారు యాక్సిడెంటే చనిపోయారు, ఇప్పుడు ఎవరు దిక్కులేరు. చూపించుకుంటా కూడా కీమోలు పెట్టించుకుంటా లేదు, మళ్ళా ఇది కరెంటు పెట్టాలన్న దానికి కూడా ఎవరో సాయం చేసి వాళ్ళే లేరు ఈ రోజుల్లో. ఎట్లా అని అంతే. పెద్దలు కరెక్టే, ఏమొచ్చి వస్తుంది, అన్లిమిటెడ్ ఏమని జరుగుతుంది, 100% కరెక్ట్. ఆయన అనుకున్న ఇవన్నీ అనుకున్నట్టుగా నెరవేరుస్తున్నారు. మరి ఇటువంటి పెంచకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు ఆయన మటుకు? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అలాగే డోక్రా ఒకటి, అగ్రిగోల్డ్ ఎప్పుడో ఆగిపోయినాయి కూడా డిలే ఏం చేశారు, ఇంకా అవి కూడా ఇస్తామంటున్నారు కదా. మన మాతృభాష తెలుగు, తెలుగులో అనువాదం చేయాలంటున్నారు వాళ్ళు. కరెక్టే, రోడ్లు పెంచకపోతే మరి గవర్నమెంట్ మరి ఇప్పుడు ఆ పథకాలు అంటే ఈ పథకాలు అంటేనే మరి ఆడ తెచ్చిస్తారు వాళ్ళు మటుకి. కరెక్టే, రేట్లు పెంచడం కరెక్టే, ఇది అంత మా 20 పైసలకి పెంచింది. రేట్లు పెంచబోతే ఆడ తెచ్చిస్తారండి, ఎన్ని డబ్బులు అందరికీ డబ్బులు, ఎంత ఎంత డబ్బు ఇస్తున్నాడు జగన్. బాగానే ఉంది ప్రయత్నం, ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఇంక చేసే పనులు బాగానే ఉన్నాయండి. 7 పంటలు కూడా బ్రహ్మాండంగా పడినాయి, వర్షాలు బాగున్నాయి. ఇప్పుడు కనిగిరవటం మధ్య 10 సంవత్సరాలు నాట్లేక 7 నాట్లు వేశారు, ఎక్కడ చూసినా కూడా పనులు బ్రహ్మాండంగా ఉండి, 7 పనులు కూడా బాగున్నాయి, బాగానే ఉంది. ఈయన వచ్చినా బాగానే ఉందండి. ఏమనుగా ఎండి సహజమైన పెంచడం అనేది సహజంగానే పెరుగుతూ ఉంటాయి, దానికి మనం ఏం చేయలేము. ఈ విధంగా నిత్యావసర వస్తువులు అవన్నీ విపరీతమైన రేట్లు పెరిగినాయి కదా, వాటిని గురించి ఎవరు మాట్లాడటంలా, అవన్నీ మామూలే నాన్న పెరగటం అనేది. తక్కువ ఏదేం ఎక్కువేం కాదు, లిమిటెడ్లోనే, ఏం ఎక్కువ అనిపించవు నాన్న. ఇప్పుడు టీ వచ్చి 10 రూపాయలు అమ్ముతున్నారు, ఒక మినప్పప్పు వచ్చేసి దాదాపు 180 రూపాయలు అమ్ముతున్నారు, ఉల్లిపాయలు దాదాపు 200 రూపాయలు అమ్ముతున్నారు కిలో. రైతు బజార్లో 25 రూపాయలు వాస్తవమే, దాదాపు 4 గంటలు 5 గంటలు నిలబడాలా, దాని వల్ల వర్కింగ్ అవర్స్ కూడా వెళ్ళిపోతున్నాయిగా. నేను 4 గంటల్లో 100 రూపాయలు సంపాదిస్తాను, ఆ 100 కూడా పోతాయిగా, అప్పుడు 105 200 అవుతుంది కిలో. ఆ రేషన్ కూడా కరెక్ట్ కాదు విధానం. అది ఓపెన్ మార్కెట్ చేస్తే బాగుంటుంది నాన్న, ఫ్రీ మార్కెట్. మీకు జనతా ప్రభుత్వం మీకు తెలియదు కదా, మాకు బాగా తెలుసు జనతా ప్రభుత్వం. జనతా ప్రభుత్వం ఫ్రీ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండేది, ఒక ఉల్లిపాయ 4 రూపాయలు పెడితే ప్రభుత్వమే పడిపోయింది, 4 రూపాయలు పోవాలి, 4 రూపాయలు అమ్మినాయి ఉల్లిపాయలు, ప్రభుత్వమే పడిపోయింది నాన్న. అది విషయం మంచి, ఒక విధంగా మంచిదే, దాని రిటర్న్స్ కావాలంటే ఇంకా చాలా కాలం పడద్దు మనకు అందేటప్పటికి. మంచివే, మంచివి కాదని మనం అనకూడదు, అది నా అభిప్రాయం అంది నాన్న. అంటే బాగానే ఉండే పథకాలు స్కీములు అన్నీ బాగానే ఉండే, అవి కరెక్ట్గా జరిగేటట్టు కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది, మన ప్రజల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు కదా మన దాంట్లో, అది విషయం. పెట్టడం చాలా మంచిదే. 1968 ముందు ఇంగ్లీష్ మీడియమే ఉండేది మనకి, బ్రహ్మానందరెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దెబ్బతినిపోయింది, మీకు తెలియకపోతే మాకు బాగా తెలుసు నాన్న. అంతకుముందు మామూలు డిస్టెన్షన్ విధానం చూసావు, ఇన్సెంటివ్ సిస్టమ్, తర్వాత ఏది ఎక్కువ మార్కులు తక్కువగా ఉంటే ఎక్కువగా వచ్చే సిస్టమ్, అవన్నీ ఒకప్పుడు ఉండేవి కాదు. ఒక సబ్జెక్టు పోయినా సరే మొత్తం అదే కాలేజీలో చదవాలి, అదే స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకోవాలి, సబ్జెక్టులన్నీ ఏకదమ్మున పాస్ అయితే అతనికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు విధానం అంతా ఎడ్యుకేషన్ సిస్టమే కొలాప్స్ అయిపోయింది. ఇది మంచి పరిణామమే ఇంగ్లీష్ మీడియం చెప్పడం. ఇప్పుడు పక్క తమిళనాడు ఉంది నాన్న, పక్క తమిళనాడు స్టేట్ ఉంది, తమిళనాడు స్టేట్లో ఎప్పుడు కూడా రీజనల్ లాంగ్వేజ్ తమిళం ఉంటుంది, ఒక హిందీ ఉండదు, మిగతా అదంతా ఇంగ్లీష్ ఇప్పటికి కూడా. కాబట్టి వాళ్ళ జాబ్స్ ఎక్కువగా వాళ్ళే కొడుతున్నారు, మనమేం కొట్టట్లేదు. మన ఆంధ్ర వాళ్ళకి మార్క్స్ బాగొస్తాయి కానీ జాబ్ కొట్టడంలో మన వాళ్ళు వెనకబడి ఉన్నారు. మంచి సిస్టమ్ ఏది నాన్న, ఎందుకంటే మనం రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళామనుకోండి, వారం 10 రోజులు తిరిగిన మన పనులు కావు. మనకి ఇప్పుడు అయ్యా నీకేముంది, ఏముంది, నీ దగ్గర రేషన్ కార్డు ఉందా, పెన్షన్ వస్తుందా, ఇల్లు ఉందా అని చెప్పేసి అడిగి మరీ రాస్తున్నారు. ప్రస్తుతానికి పర్వాలేదు నాన్న, రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చెప్పలేము. అది అవినీతి లేకుండా చేయగలగాలి, ఫ్రీ మార్కెట్ చేయాలి. అసలు ప్రతి వస్తువు కూడా ఫ్రీగా దొరకాలి, ఇట్లా ఉండకూడదు, ఇలా ఓపెన్లో ఉండాలా, లిమిటెడ్గా ఫ్రీ మార్కెట్ చేయాలండి ప్రతిదీ కూడా, అది బాగుంటుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది
వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.